వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్డంతా బురదమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతుండటంతో రోడ్డు ధ్వంసమైందని, ఇటీవల చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగాయని వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం సిద్దిపేట గజ్వెల్ రహదారిపై తుక్కపురుషివారిలో మట్టి రోడ్డు ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న సాగర్కు మిడ్మానేర్ నుండి టీఎంసీ నీటిని తరలించేందుకు ఓపెన్ కెనాల్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం తుక్కాపూర్ శివారులో కాలువ నిర్మిస్తున్నారు. రోడ్డును తొలగించి మట్టితో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే మట్టి రోడ్డు కావడంతో కొద్దిపాటి వర్షానికి చిత్తడిగా మారుతుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. కాల్వ పనులకు టిప్పర్ లారీలు తిరగడం వల్ల ద్విచక్ర వాహనాలపై బురద పడుతుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాల్లో మట్టి రాళ్లు తరలించే క్రమంలో వాహనాలపై రాళ్లు పడుతున్నాయని, ఇటీవల కారుపై బండరాళ్లు పడి అద్దాలు ధ్వంసమైన సంఘటన కూడా జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా కాంట్రాక్టర్లు జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టించుకున్న మానవులు లేడు, మొత్తము బండ్లు పోవస్తలేదు, వ్యవస్థ లేదు. ఎవరైనా ఛాయింగ్గా తిరుగుతారు, ఎత్తేస్తే బాగా ఎత్తేస్తుంది. అది పట్టించుకుని తర్వాత కూరగూరలే, ఏం ఊర్లే మొదలు పట్టించుకుంటలేరు. మరి ఆ బ్రిడ్జ్ తొందరగా ముగించి రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ రాంగ్ రోడ్డు పోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. పోనీకి తొందరగా కంప్లీట్ చేసి మాకు ఆ బ్రిడ్జ్ తొందరగా పోలిస్తే బాగుంటుంది. తప్పుడు వార్త, ఈ కెనాల్ నష్టం వల్ల చాలా రోడ్డు ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జ్ కట్టడం తొందరగా కాలేదు కాబట్టి ఇట్లా రాంగ్ రూట్లో వచ్చుడు చాలా బైక్లకు, టూ వీలర్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. స్లిప్ అవుతున్నాయి, మళ్ళీ బండ్లు వర్షం పడ్డప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు వెంటనే ఆ బ్రిడ్జ్ పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. కంపెనీ వెహికల్స్, టిప్పర్లు కానీ లారీలు కానీ వస్తే చాలా టూ వీలర్స్కు బురద పడడం అవుతుంది. వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, పోనీకి వస్తలేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. బ్రిడ్జ్ పనులు తొందరగా పూర్తి చేసి శాశ్వత రోడ్డు నిర్మించగలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో చందాపూర్ నుండి గజ్వెల్ వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలు మట్టితో ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షానికే రోడ్డు మొత్తం బురదమయంగా మారి అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నామని ద్విచక్ర వాహనదారులు ఆరోపిస్తున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పూర్తయి నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం రోడ్డు మరమ్మతులు చేపించడం లేదని వాపోతున్నారు. అత్యవసర సమయాల్లో వాహనాలపై వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు.